నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ప్రత్యేకంగా ఈ ఆదివార దినమందు, ఈ ఆదివారానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఈ ఆదివారంని పామ్ సండే అని పిలుస్తారు ఇంగ్లీష్లో, తెలుగులో మట్టల ఆదివారం అని పిలుస్తాం. ఇది బైబిల్ గ్రంథములో మానవుల యొక్క చరిత్రలో చాలా ముఖ్యమైన దినము. ఎందుకన్నట్లయితే యేసు ప్రభువారు ఆయన ఒలీవ కొండ నుంచి దిగి వస్తూ ఆయన యెరూషలేము లోపలికి యాత్రని మొదలవుతుంది. ఈ యాత్ర ఒక క్యాంపెయిన్ అని చెప్పచ్చు. అయితే మాట్లాడకుండా ఆయన క్యాంపెయిన్ ముగించి ఒక అద్భుతమైన ఒక యాత్రగా ఉన్నది. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథముని మీరు ప్రాముఖ్యంగా చూసినట్లయితే దాదాపు 40 మంది ప్రవక్తలు ప్రవచించిన ఒక అద్భుతమైన గ్రంథము. లోకములో చాలా మతాలు ఉన్నాయి, హిందూయిజం, ముస్లిమ్స్, జూడాయిజం, ఇంకా చాలా మతాలు ఉన్నాయి. అయితే ఈ మతాలన్నీ కూడా ఒకరు లేకుండా ఇద్దరు లేకుండా ముగ్గురు కొంతమంది రాసిన పుస్తకాలు, కొంత కాలంలో రాసిన పుస్తకాలు. బైబిల్ గ్రంథము 40 మంది ప్రవక్తలు కొన్ని వేల సంవత్సరాలుగా వాళ్ళు మారుతూ చచ్చిపోయేవారు, క్రతువారు పుట్టేవారు, అలాగూ రాస్తూ వచ్చిన ఒక అద్భుతమైన గ్రంథము. యేసు ప్రభువారు దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అపొస్తలైన పౌలు చెప్తాడు, లేఖనాలు నెరవేర్చబడినట్లు క్రీస్తు యేసు ప్రభువారు ఈ భూమిలో పుట్టి మానవుల కొరకై ఆయన ఘోరమైన సిలువను మోసి ఆయన సమాధి చేయబడి ఆయన తిరిగి లేచాడు, ఆయన ఆరోహమై వెళ్ళాడు, త్వరగా రాబోతున్నాడనే విషయాన్ని లేఖనాలు నెరవేర్చబడినట్లు ఇవన్నీ జరిగినాయి అని చెప్పి అపొస్తలైన పౌలు తెలియపరుస్తున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు మనం ఈరోజు చదవబోతున్న ప్రతి విషయంలో కూడా లేఖనాలకి సంబంధమైన విషయాల్ని, లేఖనాలు నెరవేర్చబడాల్సిన కొన్ని విషయాల్ని ఆయన నెరవేర్చినట్టుగా మనము చూడొచ్చు. ఈ మట్టల ఆదివారము అన్నప్పుడు ఇట్స్ అ పామ్ సండే అంటారు, అంటే దీనికి ఒక ప్రత్యేకత దినం ఉందన్నమాట. ఈ యొక్క ఖర్జూరపు చెట్టుది ఆ యొక్క ఆకులు లేకుంటే రెమ్మలు తీసుకుని వచ్చి ఒక ప్రత్యేకమైన పండుగ ఈ యొక్క యెరూషలేములో ప్రతి సంవత్సరము జరుగుతూ వచ్చేదన్నమాట. ఇది కొత్తగా యేసు ప్రభు వారు వచ్చారనే విషయము కాదు, కానీ అది చరిత్రలో చాలా ప్రాముఖ్యమైన ఒక పండుగ. ఈ యొక్క యెరూషలేములు ఆ యొక్క ప్రత్యక్ష గూడారపు పండుగని ఆచరించేవారు. వారు ప్రతి రోజు కూడా ఏమి కేక వేసేవారు అంటే, ఒకసారి ప్రతిరోజు కేక వేసేవారు, మమ్మల్ని రక్షించుము అని చెప్పి రోజుకు ఒకసారి ఈ మాటని చెబుతూ వాళ్ళు యాత్రని యెరూషలేము చుట్టూ ప్రయాణమయ్యేవారు. యేసు ప్రభు వారు లేఖనాలు నెరవేర్చబడినట్లు ఆయన భూమికి వచ్చాడు, కాబట్టి ఈయన ఏదైతే మనకి నేర్పించాడు ఆ విషయాన్ని వారు నెరవేర్చడానికి వచ్చారు. కాబట్టి యేసు ప్రభు వారు ఆయన యెరూషలేము లోపలికి రాకముందే ఆయన ఒలివ పర్వతం దిగుతుండగానే ఇద్దరు సేవకులకు చెప్పాడు, మీరు వెళ్ళి ఊరిలో ఒక గాడిద తన పిల్ల ఉంటుంది, ఆ రెండింటిని విప్పుకొని రండి. ఆ ఇంటి యజమానుడు అడిగాడైతే, ఇది యెహో యొక్క, ఇది తన యొక్క ప్రభుకి అవసరమని చెప్పండి, అవి వారు ఫ్రీగా పంపిస్తారని చెప్పారు. వీరు ఎలాగో వెళ్ళారు, అలాగనే ఆ గాడిద తన పిల్ల అక్కడే ఉంది. ఆ సమయం ముందు వీళ్ళు విప్పుతుండగా అక్కడ యజమానుడు అదే అడిగాడు, ఏంటి బాబు విప్పుతున్నావని, ఇది ప్రభుకి అవసరమై ఉన్నది, వెంటనే ఆయన తీసుకుని వెళ్ళుమని చెప్పి దాన్ని పంపించాడంట. దేవుని బిడ్డలారు బాగా ఆలోచించి చూడండి, గాడిదని ఎందుకు యేసు ప్రభు వారు గాడిదతో సవారీ చేయాల్సి వచ్చింది? ఎందుకు వీరందరూ కూడా ఖర్జూరము బట్టలు, ఇతర మట్టలు వెతుకొని యేసు ప్రభు వారితో చుట్టూ నిలబడి వారు హోసన్న హోసన్న అని పాడాల్సి వచ్చింది? యేసు ప్రభు వారు ఆయన సర్వ లోకానికి సృష్టించిన ఒక ఉన్నతమైన దేవుడు. ఆయన యెరూషలేములో ఆఖరిగా లేఖనాలు నెరవేర్చబడినట్లు ఆయన చేయించిన ఆఖరి విషయంలో ఆయన గన్నులు పెట్టుకొని తిరగలేదు, ఈటీలు పెట్టుకొని తిరగలేదు, లేకుంటే కత్తులు పెట్టుకొని తిరగలేదు, లేకుంటే ఇంకోటి పెట్టుకొని తిరగలేదు, కానీ వీళ్ళు ఖర్జూరపు మట్టలు పట్టుకొని దేవుని స్తుతించారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ముందు నుంచి ఆచరించినట్లుగా హోసన హోసన అని చెప్తూ వారు వెళ్తూ ఉన్నారు. కాబట్టి ఈ గాడిద మీద ఎందుకు యేసు ప్రభు వారు సవారీ చేయాల్సి వచ్చారు? మైసూర్ మహారాజు గారు ఆయన ఏనుగు మీద సవారీ చేస్తాడు, లేకుంటే యుద్ధానికి వెళ్ళే రాజుగారు ఆయన గుర్రం మీద కూర్చొని సవారీ చేస్తాడు,
అయితే శాంతి కర్తైన యేసు ప్రభువారు ఆయన గాడిదని వాడుకున్నారు. దేవుని బిడ్డలారా, గాడిదని వాడుకోవడానికి కూడా చరిత్రలో ఒక చరిత్ర ఉందన్నమాట. అది కూడా లేఖనాలు నెరవేర్చబడినట్లు అవి చేశాడని బైబిల్ గ్రంథం చెప్తుంది. జకరయ్య గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం చదివినట్లయితే, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. గాడిదను తన గాడిద పిల్ల మీద ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. కాబట్టి అంత నావే చూడండి, ఇది లేఖనాలు నెరవేర్చబడినట్లు యేసు ప్రభువారు గాడిద మీద సవారీ చేస్తున్నాడు. ఆయన తగ్గింపు స్వభావం కలిగి ఈ లోకములుండే నాయకులు లాంటి వాడు కాదు, ఈ లోకములుండే అధికారులు లాంటి వాడు కాదు. తను తాను వ్యక్తినిగా చేసుకుని పశువుల పాకలు పుట్టాడు. తను తాను వ్యక్తినిగా చేసుకుని ఒక గాడిద మీద యాత్ర చేయడానికి ఆయన నిర్ణయం చేశాడు. దేవుని బిడ్డలారా, గాడిద బ్రతకడానికి వీలు లేసు ద్వారా కొనబడాడు, లాసు రాసు ద్వారా లంచం ఇచ్చి కొనబడాడు. ఆ దినమందు గాడిద ఆయన ముందు నిలబడింది. గాడిద ఆ గాడిద మీద ఆయన కూర్చొని వెళ్తుండగా దేవదూత ఆయన ముందు నిలబడింది. దేవదూత అంటుంది, ఈ రోజు ఈ యొక్క బిలాము నేను చంపేయబోతున్నప్పుడు గాడిద ఏం చేస్తుంది తెలుసా, ఎడము వైపు తీసుకువెళ్ళిపోతుంది అనమాట. ఎంత కృతజ్ఞత కలిగినా ఒక గాడిద ఆలోచించడం, తన యజమానుడు తన కొరకు గొర్రె పిల్లనిచ్చి వధించి కాపాడినా, అనేక సార్లు తన్నినా, అనేక సార్లు కరిసేసినా, ఇది చాలా విశేషమైన గాడిద. తన యజమానుడికి అపాయము రాకూడదనే ఒక ఉద్దేశంతో ఉంది. మరలా ఎదురు కొట్టేశాడు ఆ యొక్క బిలాము, ఏంటి నేను వెళ్లాల్సిన పని ఆగిపోతుంది అన్నప్పుడు మరలా రోడ్డుకు వచ్చి మరలా వెనక్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఎదుర దేవదూత ఉన్నాడు, దేవదూత ఖడ్గముతో ఉన్నాడు. గాడిదని మామూలు గాడిద కాదు ఇది, ఈ గాడిద మనుషులకి సహాయం చేసే గాడిదగా ఉంది. దేవుని బిడ్డలారా, గాడిద లాంటి వ్యక్తుల్ని చాలాసార్లు గాడిద అని పిలుస్తుంటాం మనుషుల్ని. ఈరోజు గాడిద అని పిలిస్తే దానికి ఒక విలువ ఉంది, దేవునికి స్తోత్రం కలిగాక. కాబట్టి గాడిద లాంటి వాళ్ళని దేవుడు వాడుకుంటాడండి. పనికిరాని దాన్ని తీసుకొని దేవుడు ఒక అద్భుతమైన వింతగా ఆయన వాడుకునే ఒక అద్భుతమైన దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఇంత ఉన్నతమైన దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాము. దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప దేవుణ్ణి మనము స్తుతిస్తున్నాం. కాబట్టి సియోను కుమార్తె ఆ యొక్క గాడిద మీద సవారి చేస్తూ వస్తుంది. ఆలోచించి చూడండి దేవుని బిడ్డలారా, ఒక పరలోకపు సైన్యమే ఆ రోజు ఒక అనుభవాన్ని అనుభవించుంటారు. యేసు ప్రభు వారు మాట్లాడడం మానేశారు. చాలా మంది క్యాంపెయిన్లో ఏం చేస్తారంటే, అది చేస్తాను ఇది చేస్తానంటారు, లేకుంటే ఏదో చేసేస్తానంటారు. ఇక్కడ యేసు ప్రభు వారు ఒక మాట కూడా పలకలేదు. ఆయన లీడర్షిప్ ఆయన చేసి చూపించే దేవుడు. ఎలక్షన్ ముందు చాలా మంది చెప్తారు సింగపూర్ పట్టణంలాగా చేస్తారంటారు, పోనీ సింగపూర్ కాకునే ఏదో చిన్న పట్టణంలాగా చేస్తారంటే అది కూడా చేయరనమాట. కాబట్టి రాజకీయ నాయకుల యొక్క మాటలు మారిపోతుంటాయి, లోక నాయకుల యొక్క మాటలు మారుతూ ఉంటాయి. అయితే మన దేవుని మాట ఎన్నడూ మారని దేవుడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన ఎన్నడూ మారని ఒక ఉన్నతమైన దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ఈ గాడిద మీద ఎందుకు యేసు ప్రభు వారు కూర్చున్నారంటే, గాడిదకి ఆ రోజు చాలా విలువ వచ్చింది. యెరూషలేము వీధులు నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు అందరూ మట్టలు పెట్టుకొని హోసన్నా హోసన్నాను పాడుతున్నాడు, ఇంకొక సైడ్ ఏమో బట్టలేసి ఆ గాడిద నేలకి తగలకున్నట్టుగా దాన్ని చక్కగా చూసుకుంటున్నారంట. ఈ గాడిద అనుకున్నది, యేసు ప్రభు వారు నిరంతరం నాతో ఉంటే ఎంతో బాగుండు అనిపించుంటది. ఎందుకంటే ఆ గాడిద రోజు ఒక ఉన్నతమైన విషయాన్ని అది అనుభవించింది. దేవుని బిడ్డలారా, అది మాత్రం కాకుండా ఆ గాడిదని విడిపించడానికి యేసు ప్రభు వారు ఆ గాడిద కొరకు కూడా ఆయన మరణించడానికి నిర్ణయం చేశాడు. దేవుని బిడ్డలారా, ఈ ఖర్జూరపు చెట్టు మట్టలు చేతుల్లో పట్టుకున్నారు. బైబిల్ గ్రంథం ప్రకారము ఖర్జూరపు మట్టల్ని దేంతో పోల్చాడంటే, నీతిమంతుడు ఖర్జూరపు చెట్టు వలె తను వర్ధిల్లును అని రాయబడి ఉంది. 92వ కీర్తన 12వ వచనంలో ఆ విషయాన్ని మనము చూడొచ్చు. నీతిమంతుడు ఖర్జూరపు చెట్టుతో పోల్చడం జరిగింది. అందుకని ఈ ఖర్జూరపు చెట్టులు ఆ యొక్క మట్టలు చేతులు ఎందుకు పట్టుకున్నారంటే, ఈ ఖర్జూరపు చెట్టు అది ఎడారులో బ్రతుకుతుంది, అక్కడ నీళ్లు ఉండవు, మంచి గాలి ఉండదు, అక్కడ చల్లటి వాతావరణం ఉండదు. అయితే ఈ ఖర్జూరపు మట్ట ఎలాంటి జీవితాన్ని జీవిస్తుందంటే, అది నీతిమంతులు జీవించే జీవితాన్ని జీవిస్తుంది అన్నమాట. అందుకని ప్రత్యక్ష గూడారము లోపల
ప్రత్యక్ష గుడారము బయట ఈ ఖర్జూరపు మట్టలు చెట్టుని బంగారముతో చెక్కడము జరిగింది అనమాట. అది మాత్రం కాకుండా ఈ యొక్క ప్రత్యక్ష గూడారపు పండుగల్లో వీరందరూ కూడా ఏం చేసేవారంటే ఈ యొక్క ఖర్జూరపు మట్టలు పెట్టుకొని యెరూషలేము వీధిలో తిరిగేవారంట. దేవా మమ్మల్ని రక్షించు, దేవా రక్షించని, హోసన్నా హోసన్ అని చెప్తూ వారు వెళ్ళేవారు. దేవుని బిడ్డలారు, ఇంత అద్భుతమైన ఒక విషయాన్ని ఆ రోజు జరుగుతుంది. దేవుని బిడ్డలారు, ఖర్జూరపు మట్టల్లో దాదాపు 300 ఖర్జూరపు మట్టలు రకాలైన చెట్లు ఉన్నాయి. ఈ దాదాపు 3 అడుగుల నుంచి 100 అడుగులు కలిగిన చెట్టు. దీంట్లో చక్కటి విషయం ఏంటంటే డేట్స్, చాలా అద్భుతమైన డేట్స్. కాబట్టి ఈ డేట్స్ చాలా మంచిది అన్నమాట ఆరోగ్యానికి. ఆ ఎడారిలో ఉన్న ఖర్జూరపు పండులు, ఆ ఎడారిలో ఉన్నా కూడా ఇది బోల్డ్ అని ఫలాలు ఇచ్చే చెట్టు అన్నమాట. చాలా సార్లు నాకు డబ్బులు లేవు, నాకు ఇది లేదు, అది లేదని దేవునిచ్చి దూరం అయిపోతుంటే ఆత్మీయమైన ఫలాలు ఫలించడం మానివేస్తుంటే, అయితే ఈ చెట్టు తన యొక్క పరిస్థితులు చూడదు, తన చుట్టూ పరిస్థితుల గురించి ఆలోచించదు. ఈ చెట్టు ఎందుకే కావాలి? ఎందుకంటే ఆ చెట్టులో ఒక ప్రత్యేకత ఉంది. దేవుని బిడ్డలారా, ఈ చెట్టులో చూడండి, చివరిలో ముళ్ళు ఉంటాయి. ఆయనను దాంట్లో ఉండే అందమూక లాంటిది అనమాట. ముళ్ళులాగా ఉన్నా కూడా తన జీవితం, తనకి శరీరం అంతా కూడా లేకుంటే ఆకులన్నీ కూడా ముళ్ళుగా ఉండగా ఆయనను తన ఫలాలు ఎంతో రుచిగా ఉంటాయి. దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా అపొస్తలైన పౌలు అంటాడు, నాకు ఒక ముళ్ళు ఉన్నదంటాడు. ప్రతి మానవులకి ఏదో ఒక ముళ్ళు ఉంటుంది. అయితే ముళ్ళును చూసి మనం చేదైన ఫలాలు ఇవ్వడం కాదు, కానీ మనం మంచి ఫలం ఇవ్వాలని ఈ ఖర్జూరపు చెట్టు చేత మనము నేర్చుకుంటాము. దేవుని బిడ్డలారా, చేసుకోవాలి. మనము నీతిమంతులుగా బ్రతకాలి, పరిశుద్ధమైన జీవితముగా మన జీవితాన్ని బ్రతకాలి. ఏదో అందరిలాగా బ్రతకడం కాదు. కాసేపు ఆ గాలి గడితే ఆ గాలి వైపు ఇలాగ సాగి ఇలాగ వెళ్ళిపోవడం, ఈ గాలి ఇలాగ వస్తే ఇలాగ వంగిపోవడం కాదు. దేవుని బిడ్డగా మనము స్థిర బుద్ధితో మనము జీవించాలి. స్థిర బుద్ధితో మనము దేవుని మహిమపరచువారుగా ఉండాలి. దేవుని బిడ్డలారా, గాడిద లాంటి దాన్ని దేవుడు వాడుకుంటున్నాడు. ఏ యొక్క ఖర్జూరపు చెట్టులు, ఎడారిలో ఉన్న చెట్టులను కూడా దేవుడు వాడుకుంటున్నాడు. యేసు ప్రభువారు గాడిద మీద సవారి చేసి అయిపోతుంది. ఆయన యాత్ర ముగించే సమయం వచ్చినప్పుడు యేసు ప్రభువారు లేఖనాలు ప్రకారముగా ఈ 15వ తారీఖున, మార్చి 15వ తారీఖున ఆ దినమందు ఈ విషయం ఒకటి జరగాలి. ఏంటంటే ఆఖరి దిన మందు వారందరూ కూడా ప్రత్యేకంగా వాళ్ళ కస్టమ్స్ ఇచ్చేవారు అనమాట. మీరు ఎయిర్పోర్ట్ నుంచి విదేశాల నుంచి ప్రయాణమై వచ్చేటప్పుడు మీరు ఏదైనా కొనుక్కొని వెళ్ళినా లేదా కొని తీసుకొచ్చినా కస్టమ్స్ వాళ్ళు చెక్ చేస్తారు. ఒకవేళ మీరు ఏదైనా సామాన్ కొన్నారనుకోండి, మీరు ఏం చేస్తారు, కొంత ట్యాక్స్ దానికి కట్టడం జరుగుతుంది అనమాట, కొంత పండు కట్టడం జరుగుతుంది. విదేశాల నుంచి ఏ వస్తువు కూడా కొనుక్కొనిస్తప్పుడు ఎయిర్పోర్ట్లో చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత మీరు ఏదైతే కొన్నారో ఆ బిల్లు ఎంత ఉందో దానికి తగినట్టుగా దానికి పండు కట్టించుకుంటారనమాట. కాబట్టి ఆలోచించి చూడండి, పండు ఎవరితో కట్టించుకోవాలి? విదేశస్తులతో కట్టించుకోవాలి. యెరూషలేములో ఉండేవారు ప్రారంభ కాలం నుంచి ఎవరితో కట్టించుకుంటున్నారంటే బయట వాళ్ళతో కట్టించుకుంటున్నారు. ఆ యొక్క దేవుని యొక్క మందిరం లేకుంటే ఆ యొక్క ప్రత్యక్ష కూడా చుట్టుండే వాళ్ళతో కూడా కట్టించుకునేవారు. ఆ పండుగలో పాలు పొందే ప్రతి వారు కూడా వారు ఏం చేసేవారంటే వారు డబ్బులు తీసుకుని వచ్చి దాని కొరకే కట్టేవారంట. ఇలాంటి పరిస్థితుల్లో ఉండగా యేసు ప్రభు వారి దగ్గరికి ఒకసారి ఆయన శిష్యుడి దగ్గరకు వచ్చి ఆ యొక్క ట్యాక్స్ కలెక్ట్ చేసుకునే వారు అడుగుతున్నారు, ఏంటి బాబు యేసు ప్రభు వారు ట్యాక్స్ కట్టరా అన్నప్పుడు ఆయన అన్నాడు, ఆయన కూడా కడతాడండి. అప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు వారు అడిగిన అద్భుతమైన ప్రశ్న ఏంటంటే, అయ్యా విదేశస్తుల దగ్గర మనము కస్టమ్స్ తీసుకోవాలా, లేకున్నట్లయితే మన సొంత బిడ్డలు కూడా కస్టమ్స్ కట్టాలా అన్నప్పుడు అక్కడ చాలా చక్కగా పేతురు చెప్తున్నాడు, అయ్యా బయట వారి దగ్గర తీసుకోవాలి కానీ సొంత బిడ్డల దగ్గర తీసుకోకూడదు అనే మాటని వాడడం జరిగింది. కాబట్టి దేవుని బిడ్డలారు, వెంటనే యేసు ప్రభు వారు అన్నారు, నువ్వు వెళ్ళి సముద్రంలోకి వెళ్ళు, అక్కడ నీకు వల వీసిన తర్వాత మొట్టమొదటి వస్తున్న ఆ యొక్క ఏమంటారు దాన్ని, చేప నోటిలో ఒక మృత్యం ఉంటుంది, ఆ యొక్క కాయిన్ దాన్ని తీసుకుని వచ్చి చెల్లించమంటారు. ఆయన అలాగనే వెళ్ళాడు. పేతురు పట్టుకున్న మొదటి చేపను పట్టుకున్నాడు, దాన్ని నోటులో ఇప్పి చూస్తే అక్కడ ఏముంది, ఒక కాయిన్ ఉందన్నమాట. ఆ యొక్క డబ్బు తీసుకుని వచ్చి ఆ యొక్క డబ్బు అక్కడ కట్టడం జరిగింది. ఎవరు కట్టడం జరిగిందంటే యేసు ప్రభుకి, ఆయనకి, పేతురుకి కట్టడం జరిగింది అనమాట.
ఈ విషయము కూడా లేఖనాల ప్రకారం నెరవేర్చబడాలి. కాబట్టి ఆ రోజు ఆఖరి రోజు గనక యేసు ప్రభు వారు గాడిద మీద సవారి చేశారు గనక యేసు ప్రభు వారు ఏం చేశారంటే ఇప్పుడు అక్కడ లోపలికి వెళ్తున్నారు, దేవాలయంలోకి వెళ్తున్నారు. దేవాలయంలోకి వెళ్ళిన వారికి ఆ పండుగలో పాలు పొందే ప్రతి వారు కూడా డబ్బులు కట్టాలి. లేవికాండం 14:22 చూసినట్లయితే ఆ డబ్బు కట్టే లోపలికి రావాలి, లేకుంటే వాళ్ళని అలౌ చేయరన్నమాట. దీని ద్వారా ఏమయ్యేదంటే ఆయన యెరూషలేములో ఒక వ్యాపారంలా జరుగుతుండేది అనమాట. ఫారిన్ ఎక్స్చేంజ్ చాలా మంచి వ్యాపారము, ఎందుకంటే వచ్చే వాళ్ళందరి దగ్గర డబ్బు కట్టించుకోవాలి. ఎవరైతే ఏ కాయిన్లు అయితే ఇతర దేవతల బొమ్మలు ఉంటాయో అవి వారు స్వీకరించేవారు కాదు, ఇతర దేవతల బొమ్మలు వారు స్వీకరించేవారు కాదు. దాని ద్వారా ఏం చేసేవారంటే మోసం చేసేవారు అనమాట. ఇతర దేవతలు ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళ దగ్గర ఎక్కువ పండు కట్టించుకొని వారు ఏం చేసేవారంటే మోసం చేసేవారు. ఇలాగ చేస్తున్నప్పుడు యేసు ప్రభు వారు ఆయన గార్డ్ నుంచి దిగతనే ఆయన దేవుని మందిరానికి వెళ్ళారు. హల్లెలూయా హల్లెలూయా. ఆయన దేవుని మందిరానికి వెళ్ళారు. యెరూషలేములో ఉన్న దేవుని మందిరానికి వెళ్ళి లేఖనాలు నెరవేర్చబడినట్లు మత్తయి సువార్త 21:13 యెషయా గ్రంథం 56:7 యెరేమియా గ్రంథం 7:11 ప్రకారముగా ఈ యొక్క దేవుని మందిరాన్ని సర్వలోకములుండే ప్రజలందరికీ ప్రార్థనా మందిరం. హల్లెలూయా హల్లెలూయా. నాబ్రము వ్యాధిగ్రస్తులు స్వస్థలు పొందుకోవాలి. దేవుని మందిరములో ఆ యొక్క సమాధానం లేని వాళ్ళు సమాధానము, ఆ యొక్క సంతోషం లేని వాళ్ళు సంతోషము. ఈ లోకంలో ఏదైతే వాళ్ళు కోల్పోయారో అవి పొందుకునే ఒక స్థలముగా ఉండాలి. ఎప్పుడైతే యేసు ప్రభు వారు ఇవన్నీ తోసేస్తున్నారో ఆ యొక్క దేవుని మందిరంలోకి కుంటివారు గుడ్డివారు వ్యాధి కలిగిన వాళ్ళు దేవుని మందిరంలోకి వచ్చి ఆయన చేతి చేత తాకబడి వారు స్వస్థను పొందుకున్నారట. యేసు ప్రభు వారు లేఖనాలు నెరవేర్చబడినట్లు ఇది చేశారు. కాబట్టి దేవుని మందిరాన్ని మనము ప్రేమించాలి. నువ్వు దేవుని మందిరాన్ని ప్రేమించినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు దేవుని మందిరాన్ని కట్టినట్లయితే దేవుడు నీ ఇల్లుని కడతాడు. నువ్వు దేవుని మందిరాన్ని ప్రేమించి ఆయన్ని ఆరాధించడానికి వచ్చా రావాలని ఆశపడినట్లయితే దేవుడు ఆయన నీ ఇంటిలో నీ జీవితంలో వ్యక్తిగతంగా గొప్ప కార్యాలు చేసే ఒక ఉన్నతమైన దేవుడిగా ఉన్నాడు దేవుని బిడ్డలారా. మానవులందరూ కూడా ఆయన ద్వారాన్ని తెరిచాడు దేవుని బిడ్డలారా. ఈరోజు నువ్వు నేను దేవుని మందిరంలోకి వచ్చి ఉన్నావు. నేను అది పరిశుద్ధమైన స్థలంలో నిలబడి ఉన్నాను. ఈరోజు మ్యూజిషియన్స్ వీళ్ళందరూ కూడా అది పరిశుద్ధమైన స్థలంలో ఉన్నారంటే దానికి కారణం ఏంటో తెలుసా? యేసు ప్రభు వారు దేవుని బిడ్డలారా. యేసు ప్రభు వారు కాబట్టి యేసు ప్రభు వారు ఆయన జీవం కలిగిన దేవుడే ఉన్నాడు. తలపి ప్రవక్తులు వాళ్ళు బైబిల్ గ్రంథం అంతా రాస్తూ ఒకే ఒక వ్యక్తి గురించి ప్రాముఖ్యంగా రాస్తూ వచ్చారు. మీరు చూసినట్టు అబ్రహాము కుమారుని మొరియా పర్వతం మీద బలి ఇచ్చేటప్పుడు ఆ బలి ఎందుకు ఇవ్వబడింది, దాని గురించి ఎందుకు రాయబడింది అంటే యేసు ప్రభు వారు లోకంలో ఉన్న ప్రతి మానవుడి కొరకు ఆకాశం భూమి మధ్యలో ఆయన ప్రాణం పెట్టాలి. కాబట్టి ఈ యొక్క ఈసాకు బదులుగా అక్కడున్న గొర్రెపిల్ల ముళ్ళతో చుట్టబడిన గొర్రెపిల్ల తీసుకొచ్చి వధించారు. కారణం ఎందుకంటే యేసు ప్రభు వారి తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడింది. ఆయన గాయపరచబడాడు, ఆయన హింసించబడాడు. ఆయన హింసించబడడం చేత ఈసాకు మాత్రం కాదు సర్వ లోకంలో మానవులు రక్షించబడతారు. హిందువులు ఏమి నమ్ముతారంటే దే బిలీవ్ ఇన్ రీకార్నియేషన్. హిందూయిజం వారు ఏం నమ్ముతారంటే, ముస్లిం సహోదరులు ఏం నమ్ముతారంటే వీళ్ళు డిఫరెంట్ గా నమ్ముతారు. నేను ఎక్కువ తప్పులు చేస్తున్నాను, నేను ఎక్కువ తప్పు చేశాను కాబట్టి దానికి సమానంగా నేను మంచిది చేసినట్లయితే నా పాపాలు కొట్టివేయబడును అని నమ్ముతారన్నమాట. ఏమంట, మంచి కార్యాలు చేస్తంట పుణ్య కార్యాలు చేస్తంట వాళ్ళ పాపాలు కొట్టివేయబడతాయని నమ్ముతారు. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో తెలుసా? వీళ్ళిద్దరు కూడా వారి భవిష్యత్తు ఏమవుతుంది అని తెలియదు. ఒకవేళ మీరు పరలోక రాజ్యం వెళ్తారా అని ముస్లింలు అడిగారు అనుకోండి, ఎలా అంటాడు, ఎందుకంటే వాళ్ళకి రక్షించు దేవా అంటున్నాడు. ఎందుకు? ఎందుకంటే వాళ్ళు రక్షించని అడుగుతున్నారు కానీ వారికి ఒక గమ్యము ఉందనే విషయాన్ని వారికి తెలియదు దేవుని బిడ్డలారా. అయితే బైబిల్ గ్రంథము నీకు నాకు ఒక అద్భుతమైన నిరీక్షణ ఇచ్చింది. లోకములో ఎవరికి లేని ఒక అద్భుతమైన నిరీక్షణ అంటే యేసయ్య ఒక రక్తము చేత కడగబడిన వారు, యేసయ్య దేవుడు నమ్మిన వారు, ఆయన రక్తము చేత కడగబడిన వారు, వారు పరలోక రాజ్యముకి ఎత్తబడతారు. వారు మరణించిన తర్వాత దేవుని రాజ్యములో వారు నిరంతరం ఉంటారు దేవుని బిడ్డలారా.
ఇది మతానికి మించింది, దేవుని మార్గము దేవుని బిడ్డలారా. ముస్లింల సహోదరులు కూడా వాళ్ళు పునరుత్థానాన్ని నమ్ముతారు, అయితే యేసు ప్రభు అన్నాడు నేడే పునరుత్థానము జీవము అన్నాడు. యేసు ప్రభు లేకుండా వాళ్ళకి పునరుత్థానం ఎలాగొస్తుంది? యేసు యొక్క రక్తము లేకుండా వారికి పునరుత్థానం ఎలాగొస్తుంది? యేసు యొక్క రక్తము సిందించకుండా ఆయన రక్తము చేత కడగబడుకున్నట్లయితే వాళ్ళు పరలోక రాజ్యంకి ఎలాగ వెళ్తారు? కాబట్టి లోకంలో ఉండే మతాలన్నీ కూడా ఏమంటాయంటే నువ్వు చెడ్డ చేసావు, నువ్వు మంచి చేయి, అప్పుడే నువ్వు పరలోక రాజ్యం వెళ్తావు అంటారు. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో తెలుసా? నువ్వు ఎంత భయంకరమైన పాపివైనను, నువ్వు కర్మ పాపివా లేదు తరతరాలు వస్తున్న పాపివైన నువ్వు పర్వలేదు, నా యుద్ధకి రా అంటున్నాడు. లోకగా సర్వలోక భారాన్ని మోయిస్తున్న నా ప్రజలారా, నా యుద్ధకి రా అంటున్నాడు. నేను మీకు సేమిస్తానన్నాడు, విశ్రాంతిని ఇస్తాను అంటున్నాడు. నువ్వు ఎంత ఘోరమైన పాపివైనను, ఒకవేళ ఈరోజు అంతకుడుగా ఎవరికి తెలియకునే అంతము ఎవరినో చంపేసి వచ్చి ఇక్కడ కూర్చున్నావేమో, లేకుంటే ఎవరితో దోచుకున్నావేమో, ఎవరినో బాధ పెట్టావేమో, ఎవరినో భయంకరమైన హింసించావేమో, నువ్వు ఎంత ఘోరమైన పాపం చేసినా నువ్వు మళ్ళీ అంత పుణ్యం చేయమని చెప్పట్లేదు ఏసయ్య. ఏసేమంటున్నాడు తెలుసా? నన్ను నీ హృదయములకు ఆహ్వానించినట్లయితే, నా రక్తము చేత నేను నిన్ను కడిగినట్లయితే నువ్వు ఒక నూతనమైన సృష్టిగా మార్చబడతావు. ఇదిగో పాతయన్నీ కూడా గతించిపోయాను, ఇదిగో నిన్ను ఒక నూతనమైన వ్యక్తిగా మారుస్తున్నాడు, ఇదిగో నువ్వు తప్పిపోయిన కుమారులాగా పందులతో బ్రతికినా పర్వాలేదు, నా యొద్దుగా నేను నీకు విశ్రాంతిని ఇస్తానంటున్నాడు, నేను నా కుమారుడిగా నిన్ను మరలా చేర్చుకుంటానంటున్నాడు దేవుని బిడ్డలారా. ఇంత గొప్ప భాగ్యము ఎక్కడ ఉందండి? ఇంతవరకు నువ్వు రక్షించబడుకున్నట్లయితే, ఇంతవరకు మారు మనసు పొందుకునే నీ రక్షణ నిమిత్తం మా యొక్క వాయిదాలు వేస్తున్నావేమో, ఈరోజు యేసే నిన్ను పిలుస్తున్నాడు, ఆయన చేయి చాపి పిలుస్తున్నాడు. మతానికి మించిన ప్రేమ యేసే ప్రేమ. తల్లిదండ్రులు విడిచిపెట్టినాడు, డాడీ నువ్వు విడిచిపెట్టనంటున్నాడు, తల్లి నిన్ను మరిచినడు, నేను నిన్ను మరవనంటున్నాడు, నేను నిన్ను విడవను ఎడబాయను అంటున్నాడు. ఈ ఉన్నతమైన దేవుణ్ణి నువ్వు నమ్మి బాప్టిజం పొందినట్లయితే నువ్వు రక్షించబడతావు. ఇంతే బైబిల్ గ్రంథం చెప్పేది. ఆయన నమ్మి బాప్టిజం పొందినట్లయితే నువ్వు రక్షించబడతావు, నమ్ముకున్నట్లయితే నువ్వు శిక్షావిధి పొందుకుంటావని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఈ ఉదయ కాలం ముందు నీ పరిస్థితి ఎలాగుందని ఒకసారి ఆలోచించూడండి. యెరూషలేము వీధులు ఆయన యాత్ర చేశాడు. యేసయ్య నీ దగ్గర బంగారం అడగట్లేదు, నీ దగ్గరున్న వెండి అడగట్లేదు, నీ దగ్గరున్న నీ ప్రాణం కూడా అడగట్లేదు. యేసయ్య అడిగేది ఏం తెలుసా? నీ హృదయాన్ని అడుగుతున్నాడు. ఈరోజు నీ హృదయాన్ని ఆయనకి సమర్పించినట్లయితే నీ జీవితంలో ఒక వ్యత్యాసమైన చరిత్రని ఆయన రాయాలని ఆశపడుతున్నాడు. నేనైతే 8వ సంవత్సరంలో యేసయ్యని స్వరక్షుడిగా స్వీకరించాడు. యేసు ప్రభుని స్వరక్షుడిగా స్వీకరించిన దినం నుంచి ఈ దినం వరకు ఆయన అద్భుత రీతిగా నన్ను నడిపిస్తున్నాడు. 10వ నేను నీటి బాప్టిజం పొందుకున్నాను, యేసయ్యని వెంబడించాను. మా ఇంటిలో మా ఊర్లో నేనే ఫస్ట్ టైం అనమాట అంత చిన్న వయసులో బాప్టిజం తీసుకోవడం జరిగింది. మా ఊర్లో ఎవరు కూడా పాస్టర్స్ లేరు, మా యొక్క పితరులు ఎవరు కూడా పాస్టర్స్ లేరు, నేనే మొట్టమొదటి పాస్టర్ని. దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తానంటే మా అమ్మ నాన్న చూడడానికి కూడా వెళ్ళను నేను ఊరికి. నేను చాలా తక్కువ వెళ్తాను, వారానికి సంవత్సరానికి 3-4 సార్లు వెళ్తే ఎక్కువ సమయము. ఎందుకంటే దేవుని మందిరము ఆ యొక్క పనిలో నేను ఉన్నాను, దేవుని రాజ్యము కట్టడం విషయంలో నేను ముందుకు వెళ్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా దేవుని రాజ్యంలోకి వెళ్ళాలని ఆశపడుతున్నాడు. మీరందరూ కూడా ఆయన రాజ్యములో ఆయన బిడ్డలుగా ఉండాలని ఆశపడుతున్నాడు. యేసు యొక్క కలని నెరవేర్చడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? చాలా మంది అనుకుంటారు నా యవ్వన కాలం అంతా పూర్తి చేసిన తర్వాత నేను బాప్టిజం తీసుకుంటానంటారు. బాప్టిజం అంటే ఏం తెలుసా? యేసు ప్రభుతో మొదటి అడుగు. యేసు ప్రభుత్వ నేను నడుస్తాను, నేను దేవుని బిడ్డగా ఉంటాను అని చెప్పడమే ఆ మొదటి అడుగు. చాలా మంది అనుకుంటారు నేను చాలా పవిత్రంగా జీవించిన తర్వాత, చాలా పరిశుద్ధంగా జీవించిన తర్వాత ఆ తర్వాత నేను బాప్టిజం పొందుకుంటాను అనుకుంటారు. అలా కాదండి, యేసు ప్రభు వారితో నీ పాపాన్ని ఒప్పుకొని నీళ్ళలో దిగి బాప్టిజం పొంది యేసయ్యని వెంబడించమే బాప్టిజము దేవుని బిడ్డలారా. ఒకవేళ ఈ దినమందు నువ్వు సిద్ధపడినట్లయితే ఈ సమయం ముందు నీ కొరకు ఒక అద్భుతమైన అవకాశము నేను ఇవ్వబోతున్నాను. మనం అందరం కూడా ఒకసారి కళ్ళు మూసుకుందాం. ఈ ప్రార్థన సమయం అయిన తర్వాత కొద్ది నిమిషాలు మనం అందరం కూడా దేవుని ఆరాధించబోతున్నాము. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ సమయం ముందు అయ్యా నేను యేసు ప్రభుని స్వరక్షుడిగా స్వీకరిస్తున్నాను, యేసయ్యే దేవుడిని నమ్ముచున్నాను, అయ్యా ఈ రోజు నేను నా జీవితాన్ని యేసయ్యకి సమర్పిస్తున్నాను, నేను నీటి బాప్టిజం పొందుకొని నేను యేసయ్యని వెంబడించాలని ఆశపడుతున్నానని వారు మీ కుడి చేతిని బాగా పైకెత్తి చూపించండి. నేను మీ గురించి ప్రార్థన చేస్తాను.
నా యొక్క అంశం బాగా వినాలి. అయ్యా, నేను ఇంతవరకు నేను రక్షించబడలేదు, ఇంతవరకు నేను నీటి బాప్టిజం పొందలేదు. అయితే ఈ దినమందు ఒక నిర్ణయం చేస్తున్నాను, నేను యేసు ప్రభువే దేవుడిని నమ్మి ఆయన రక్తం చేత కడగబడి నేను నీటి బాప్టిజం పొంది నేను యేసయ్యని వెంబడించాలని ఆశపడుతున్నాను అనే వారు మీ కుడి చేతిని బాగా పైకెత్తి చూపించండి. నేను మీ గురించి ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. నేను మీ గురించి ప్రార్థన చేస్తాను. చేతులు పైకెత్తిన వాళ్ళు లెక్సలు పడండి అమ్మా. మీరు ఎక్కడున్నా పర్వాలేదు, ఈ దినం దేవుడు అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు. ఈ లోకములో యేసు ప్రభు వారు గాడిద మీద సవారి చేయడం కారణం ఏంది తెలుసా? ఆయన సింహాసనం దగ్గర నిన్ను కూడా కూర్చోబెట్టడానికి, ఆయనతో నిరంతరం నిన్ను ఉంచుకోవడానికి యేసు ప్రభు వారు ఆయన నిర్ణయం చేశారు. లెక్స నిలబడిన వారు ముందుకు రండి, నేను మీ గురించి ప్రత్యేకంగా దినమందు ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ముందుకు రండి, వేగంగా ముందుకు రండి. తమ్ముళ్ళు బాలికలు ఉండే వాళ్ళు త్వరగా రండి, నేను మీ గురించి ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ఇంకెవరన్నా ఉన్నారా? యేసయ్యతో మాట్లాడుతున్నాడు. బాప్టిజం తీసుకోకునే వాయిద్యాలు వేస్తూ, బాప్టిజం అంటే చాలా కష్టము, యేసయ్యని బాగా ఆరాధన చేసిన తర్వాత చాలా పరిశుద్ధంగా ఉన్న తర్వాత తీసుకోవాలని ఆలోచనని ఎవరో నీకు చెప్పారని నమ్మావేమో, అవన్నీ అబద్ధాలండి. యేసు ప్రభు వారితో వేసే మొదటి అడుగు, తాగుడు పోతు వాళ్ళకి బాప్టిజాలేము, తాగి వచ్చిన వాడికి బాప్టిజాలేము. ఎందుకంటే వాళ్ళకి మెదడు పనిచేయదు, తాగుడు వాళ్ళని నడిపిస్తుంటది. తాగుడు తాగని వారికి, తాగుడు తాగి వచ్చిన వాడికి బాప్టిజం ఏమో, అది తప్ప ఎలాంటి వాడికి వచ్చినా బాప్టిజం ఇస్తాం. ఎందుకంటే బాప్టిజం అనేది యేసు ప్రభు వారు ముద్ర వేయబడడం, యేసు ప్రభు వారి బిడ్డగా నేను నడుస్తానని నిర్ణయం చేయడము. ఇంకెవరన్నా ఉన్నారా? ఇద్దరు మందు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ఇంకెవరన్నా ఉన్నారా? అమ్మా, ఎవరొస్తున్నారా? అమ్మా, పెద్దలారా, ఇంకా నువ్వు నీటి బాప్టిజం పొందుకునే వాయిద్యాలు వేస్తున్నావేమో, ఈ రోజు యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు. యేసయ్య నిన్ను పిలుస్తున్నాడమ్మా, మరలా వాయిద్యాలు వేయద్దు. ఇది మిక్కిలి అనుకూలమైన సమయము. పెళ్లి కోసం బాప్టిజం తీసుకోవడం కాదు, ఇంకో దాని కోసం బాప్టిజం తీసుకోవద్దు. నేను యేసయ్య బిడ్డగా నేను జీవిస్తాడు, యేసయ్య నన్ను నడిపిస్తాడు అనే నమ్మకంతో ముందుగరా. ఈ రోజు అద్భుతమైన కార్యము దేవునికి చేయబోతున్నాడు. మహాపరిశుద్ధమైన దేవా, మీకు వదనాలు. ఈ ఉదయ కాలం మిమ్మల్ని ఆరాధించడానికి ఇచ్చిన కృపను బట్టి వదనాలు. లేఖనాలు నెరవేర్చబడినట్లు మీరు మా కొరకే చేసిన ప్రతి త్యాగాన్ని బట్టి వదనాలు. ప్రభా, ప్రజలు ఏ వీధిలో ఓసన ఓసన అన్నారో, 5 రోజుల తర్వాత ఆయనని సిలువ వేయండి అన్నారయ్యా. అలాంటి మానవులయ్యా మేము, జెండా మార్చే మానవులమయ్యా. మమ్మల్ని రక్షించడానికి మీరు వచ్చావు దాన్ని బట్టి వందనాలు. ప్రభా, మమ్మల్ని రక్షించబడిన సంఘముగా మమ్మల్ని నిలబెట్టావు, మీకు వందనాలు. మీ రాకడలో ఎత్తబడే సంఘముగా మమ్మల్ని నిలబెట్టావు, మీకు వందనాలు. మందిరంలో ప్రతి వారిని మీరు ఆశీర్వదించండి, ప్రతి కుటుంబాన్ని దీవించండి ప్రభా, ప్రతి వారి అవసరతలు తీర్చండి. ఎవరు ఆర్థిక వరదలతో బాధపడుతున్నారో వారి ఆర్థిక అవసరతలని తీర్చమని ప్రార్థన చేస్తున్నారు. అప్పుల బాధలు ఉన్న వాళ్ళని విడుదల దయచేయండి, వ్యాధి కలిగిన వాళ్ళకి స్వస్థతలు దయచేయండి, కుటుంబ సమస్యలతో సమాధానం లేకుండా వారికి సమాధానము దయచేయండి. సరిహద్దు గొడవల నుంచి సమాధానము కలుగునుగాక, కుటుంబంలో సమాధానము కలుగునుగాక, ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నారు. ఎవరైతే ఎగ్జామ్ కొరకు సిద్ధపడి ఉన్నారో మీ ప్రత్యేకమైన అభిషేక తైలముతో వారిని అభిషేకించి వారికి తగిన జ్ఞానము దయచేసి మీరు ప్రభు మంచి మార్కులతో విజయమైన మార్కులతో పాస్ అవ్వడానికి మీకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాడు. ప్రత్యేకంగా ప్రభు వారికి మంచి జ్ఞాపక శక్తి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు కలుగునుగా యేసునామందు, పెద్ద పెద్ద ఉద్యోగాలు తెరవబడునుగా యేసునామందు. ఈ బిడ్డలందరినీ ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించి మీరు మహిమ పొందమని యేసునామందు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.